మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్దచింతకుంట గ్రామ పాఠశాలలో బుధవారం నాడు ఎమ్మెల్యే మదన్ రెడ్డి మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమాన్ని పాఠశాలలు అభివృద్ధి పరచుకోవాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రతి పేదవారికి ఉన్నత చదువులకు వెళ్లే వరకు ప్రభుత్వం తమ ఖర్చులు భరిస్తుందని, ప్రతి పేదవాని పేద విద్యార్థి కోసం ప్రభుత్వం చదువుల కోసం ఎంతో ఖర్చు చేస్తుందని వారు అన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమంతో ప్రతి గ్రామంలో పాఠశాల అభివృద్ధి పంచుకోవాలని వారు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ప్రత్యేక నిధులు కేటాయించి పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తుందని వారు అన్నారు. 2-3 సంవత్సరాల్లో పాఠశాలలో ఉన్న సమస్యలు అన్ని పరిష్కరించుకోవాలని వారు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ రెడ్డి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అనశ్రీ అశోక్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, డిఇఓ రమేష్, జెడ్పీటీసీ బాబే నాయక్, వైస్ ఎంపీపీ నరసింగారావు, పిఎస్సీఏ చైర్మన్ రాజు యాదవ్, ఎంఈఓ బుచ్చా నాయక్, సర్పంచ్ శివకుమార్, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మరొక దఫల బాధిగా కంప్లీట్ అయ్యి 2-3 సంవత్సరాలలో ప్రతి స్కూల్లో కూడా సమస్య లేకుండా పరిష్కారం చేయాలని ఒక పెద్ద నిర్ణయం తీసుకొని ఇవాళ మనం ముందు పోతున్నాం. మరి అందరు ఆశీస్సులు కూడా ఉండవలసిన అవసరం ఉన్నది, అందరు సహకారం కూడా ఉండవలసిన అవసరం ఉన్నది. కనుక తప్పకుండా ఇక్కడ ప్రైమరీ స్కూల్ కు 7,28,000 ఇక్కడ శాంక్షన్ కావడం జరిగింది. చాలా సంతోషం. ఇంకా ఏ కార్యక్రమం ఉన్నా ఎన్జిఓ గాని మా దృష్టికి తెచ్చినట్టయితే తప్పకుండా పెద్ద చింతకుంటాను. మొదటిసారి వచ్చినాం కనుక తప్పకుండా నేను కూడా కృషి చేసి వేరే ఫండ్స్ ఉంటే కూడా తెప్పిస్తానని కూడా మీకు అందరికీ నేను గట్టిగా మాట్లాడుతున్నాను. మరి పెద్ద చింతకుంటలో ఏ కార్యక్రమం మొదలుపెట్టినా, మరి ఏ కార్యక్రమం వచ్చినా పల్లె ప్రగతి కానీ ప్రతిదీ కూడా వాళ్ళు ముందుకు వచ్చి సర్పంచ్ గారు కానీ వాళ్ళ బృందం కానీ మరి వాళ్ళు మన దృష్టికి తెచ్చి మరి వాళ్ళందరూ కూడా ముందుకు రమ్మంటున్నాం, తప్పకుండా వస్తున్నాం. పెద్ద చింతకుండా గ్రామానికి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు, మనం ఒక సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు ఒక దగ్గర డబుల్ రోడ్లు కట్టినట్టయితే మనందరూ ప్రజలు బాగుంటారని చూసింది. కానీ మనకు అది అంత మరి చేయలేకపోయినాం. ఇప్పుడు తప్పకుండా ఈ బడ్జెట్ లో కార్యక్రమం పెట్టుకున్నాం. మరి ఎవరి ఇళ్లలో వాళ్ళకు 3 లక్షలు ఇచ్చేటందుకు మన ముఖ్యమంత్రి గారు మరి నియోజకవర్గానికి 3,000 ఇండ్లు రావడం జరుగుతున్నది. తప్పకుండా అది రాగానే పెద్ద చింతకుంటకు తప్పకుండా పెద్ద సంఖ్యలో ఇంగ్లీష్ అనేది కూడా మీకు అందరికి మాటిస్తున్నా. మరి ఎన్నో కమ్యూనిటీ హాల్స్ కూడా రావాలన్నారు. వచ్చే నెలలో మన బడ్జెట్ కూడా వస్తుంది కనుక తప్పకుండా ఆ కమ్యూనిటీ హాల్స్ కూడా ఇస్తాను.